విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను మీ రమ్య నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగర్థ వివసంపృక్త వాగర్థ ప్రతిపత్తి కదా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉంది వారి గ్రహ సంచాలనం ఎలా జరగబోతుంది అలాగే వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరగబోతుంది ఒక్కసారి వివరించండి కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని శని వక్రీకరించి ఉండడం రెండో ఇంట రాహు ఎనిమిదో ఇంట కేతువు తొమ్మిదో ఇంట రవి ఇక మరియు పదవ స్థానంలో శుక్రుడు బుధుడు ఏడో తారీఖు నుంచి శుక్రుడు ధనుసు రాశిలోకి ప్రవేశం ఆరో స్థానంలో కుజ స్తంభన మరియు నాలుగో స్థానంలో గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఇన్నాళ్ళ వరకు కష్టపడినటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి కొంత పాజిటివ్ వైబ్స్లో ఉంటారు గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంది ఉన్నటువంటి పదిహేను రోజుల్లో కేవలం ఆరు రోజులు మీకు అనుకూలంగా లేని కారణం తొమ్మిది రోజులు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో ఎదుగడానికి మీరు పాటలు వేసుకోండి ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి ఇక ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మీ పనులు కనుక మీరు నిర్వర్తించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ హోటల్ బిజినెస్ అలాగే జ్యువెలరీ బిజినెస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ మరియు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు జనరల్ స్టోర్లో ఉన్నటువంటి వారు వీళ్ళందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి అయితే కుంభరాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా రైతులకి మీరు ఏ పంట వేస్తారో అది దిగుబడి స్థాయికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి పంటలుగా ఉంటాయి మీకు మంచి దిగుబడి రా రాబోతుంది కాబట్టి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ కుంభరాశి వారికి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించబోతుంది రాని బాకీలు వసూలు చేసుకోగలుగుతారు ధనపరమైనటువంటి సమస్యని తీర్చుకోగలుగుతారు ముఖ్యంగా అన్ని రకాలుగా యోగ్యతగా ఉంటుంది ఉద్యోగ భద్రతకి మాత్రం కొంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా వివాహార్థులకి వివాహ నిశ్చయాలు కలుగుతాయి నిరుద్యోగస్తులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు ఇది మీకు సాధారణంగా చెప్పగలిగేటువంటి ఫలితాలు ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మాసంలో ప్రధానంగా ఏడవ తారీఖు నుంచి శుక్రుడు కూడా స్థితిగతిలో ఉండడం ఈ కారణం చేత దాంపత్య సమస్యలు లేదా భాగస్వామ్య విభేదాలు ఉన్నటువంటి వాళ్ళకి పొరపచ్చాలు తొలగి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఏడవ తారీఖు నుంచి ఉంటారని చెప్పవచ్చు విద్యార్థులకైతే సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఉన్నత విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొలికి వస్తాయని చెప్పవచ్చు ఇక విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను శుభ ఫలితాలే గోచరమవుతున్నాయి పదిహేనో తారీఖు లోపల ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారికి ఒక రకంగా కాదు మంచిగానే అదృష్టయోగం అని చెప్పవచ్చు అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి రాబడి ఏ విధంగా ఉంటుంది మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రెండవ తారీఖు ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంతో వ్యవహరించండి అలాగే వారసత్వ సంపదకి సంబంధించి అలాగే తరతరాల నుంచి పరిష్కారం కాని సమస్యలకి న్యాయవాద సమస్యలకి పరిష్కారం కావడానికి మార్గం సుగమం అవుతుంది ఇక మూడు నాలుగు ఐదు తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బదిలీలకు సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడానికి మీకు మార్గాలు సుగమం చెప్పవచ్చు ఆరు ఏడు తారీఖుల్లో అన్ని రంగాల్లో చేతి వృత్తులు కుల వృత్తులు వ్యాపారము ఉద్యోగము ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంతా శుభ ఫలితాలు ఆరు ఏడు తారీఖుల్లో గోచరమవుతున్నాయి ధనం కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను మీకు శరీరం సహకరించకపోవడము మనస్సు ఆనందంగా లేకపోవడము ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించండి ఇక పది పదకొండు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఒక బాధ్యతని పూర్తి చేసుకునే పనిలో నిమగ్నం అవుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక మంచి పని పూర్తి చేశాననేటువంటి యొక్క సంతోషమే మీలో ఎక్కువగా ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కరించుంటారు వారితో ఆనందంగా విందులో వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనగా మనసు ప్రశాంతంగా ఉండదు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ధనపరంగా ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధన రాబడి అధికంగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ఇవి చక్కటి శుభ ఫలితాలుగా కుంభరాశి వారికి చెప్పవచ్చు అయితే దైవానుగ్రహం సాధారణంగా ఉన్నటువంటి కారణం చేత ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పై తారీఖు ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి కాబట్టి ధనప్రాప్తి కొరకు వివాహ సమస్యల కొరకు దాంపత్య సమస్యల కొరకు ఉద్యోగ సమస్యల కొరకు ఆరోగ్య సమస్యల కొరకు హోమాది కార్యక్రమాలు ధన్వంతరి హోమంతో సహ వృషభిదున కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభమైన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై శనీశ్వర హోమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో దుర్మరణాలు కనుక ఉంటే పితృదోషం అని అంటారు కాబట్టి పితృదోష నివారణ కార్యక్రమాలు నవంబర్ ఎనిదో తారీఖు రోజున నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు నెల రోజుల పాటు కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మా పీఠమాధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వీటి యొక్క వివరాలు కార్యక్రమ అదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు గురుగారు చాలా వివరంగా విశ్లేషించారు అయినప్పటికీ ఈ రాశి వారికి ఇంకా మంచి జరగట్లేదు అంటే వీరికి మంచి జరగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీనారాయణుడికి లేదా వెంకటేశ్వర స్వామి వారికి అర్చనాభిషేకాదులు జరిపించుకోండి తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే ప్ర సాయంకాల సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి నమస్కారం చేసుకొని వచ్చేయండి చాలా మటుకు ప్రశాంతత లోపిస్తు ప్రశాంతత కలుగుతుంది ఇంకా సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు ఈ వారు అని అంటే మీ యొక్క జన్మకుండలి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిగతుల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శ్రీ